హలో ఫ్రెండ్స్ అమ్మతో హరిణికి స్వాగతం ఈరోజు మనం టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు ఎగ్స్ రెండు లేదా మూడు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ స్టవ్ పైన కడాయి పెట్టి కాస్త వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడకాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి చూసారు కదా మన టమాటా ముక్కలు కాస్త మగ్గాయి మనము ఉల్లిపాయలు వేయకపోవడం వల్ల టమాటా ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మనం తినే టేస్ట్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది కారం గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మసాలాలన్నీ టమాటాకు పట్టడం కోసం కాసేపు మగ్గించుకుందాం చూసారు కదా మన టమాటాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఎగ్స్ అనేవి వేసుకోవాలి ఎగ్స్ని ఉడికించడం కోసం ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను మనం తీసుకున్న టమాటా కర్రీని బట్టి ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత కలపకుండా కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి పూర్తిగా మగ్గిన తర్వాత తిప్పి వేసుకోవాలి చూసారు కదా మన ఎగ్స్ అనేవి పూర్తిగా మగ్గిపోయాయి ఇప్పుడు తిప్పి వేసుకోవాలి రెండు దిక్కుల ఎగ్ అనేది బాగా ఉడకడం కోసం మరికాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అండ్ సింపుల్ టమాటా ఎక్కర్రీ మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి మీరు నా ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ